సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. బొగ్గుగనుల్లో 41 బ్లాక్లను కేంద్రం వేలానికి పెట్టడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణిలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో సమ్మె కారణంగా 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. 6 భూగర్భ 4 ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాల్లోనూ కార్మికులు విధులు బహిష్కరించారు. భూపాలపల్లిలోనూ అన్ని సింగరేణి గనుల్లో సుమారు 7,000 మంది కార్మికులు గనుల్లోకి వెళ్లలేదు. బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఉద్దేశంతోనే 41 బ్లాక్లను కేంద్రం వేలం వేసిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ఇప్పటికీ దాదాపు 214 బొగ్గు బాయిల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేలం పెట్టినప్పుడు సమ్మెల ద్వారా ఎరగొట్టడం, ఆ 214 బొగ్గు బావిల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పకుండా కోర్టుల ద్వారా అడ్డుపడటం, ఇప్పుడు 50 బొగ్గు బావిల్ని వేలానికి పెట్టి 41 బొగ్గు బావిలకు వేలం జరిగిన వాటిని కూడా ఖచ్చితంగా 5 జాతీయ కార్మిక సంఘాలు అడ్డుకుంటాం. ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వం కోర్టులకు కేసేసింది, దాన్ని నైతికంగా మేము విజయం సాధించడం. ఇప్పటికే 6 నెలల వరకు ఆ మహిళ అప్పజెప్పొద్దని చెప్పి కోర్టు తీర్పు వచ్చింది. మొత్తాన్ని కూడా రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చాలా సార్లు మరి ఈ ప్రైవేటీకరణ తీసుకురావడానికి ముందుకొచ్చినప్పుడు మరి ఇవే జాతీయ సంఘాలు, 5 జాతీయ సంఘాలు ఇదే సమ్మెలతోటి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఘనతలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమ్మెతోటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కు చెంపదెబ్బగా మరి ఇది ఒక గుణపాఠం కావాలని, ఈ ప్రైవేటీకరణ మరి రద్దు చేసుకోవాలని మేము ఏఐటీ తరఫున, జాతీయ సంఘాల తరఫున మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. 47 బ్లాకులకు ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి స్థితి వల్ల కనపడతా ఉంది. బ్లాకులు ఇవ్వటమే కాదు 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దారాదత్తం చేసేటువంటి పరిస్థితి ఉందంటే మోడీ గారు, కేసీఆర్ గారు గోయంకకు సేవ చేస్తా ఉండు, మఫతలాల్కు సేవ చేస్తా ఉండు, అదేవిధంగా అనిల్ అంబానికి సేవ చేస్తా ఉండు, ముఖేష్ అంబానికి సేవ చేస్తా ఉండు, వాళ్లకు సేవ చేయటం కాదు కార్మిక వర్గానికి సేవ చేయాలని చెప్పిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.